Hi everyone, I am Srinivas. In today's class, I am going to teach you a beautiful topic which is very very important to speak in English well. This topic is very easy and very important. Even English medium students do mistakes here. So very very important and very easy topic. The topic name is BE forms. Topic name is BE forms. First, let me tell you the meaning of BE in Telugu. BE and the Telugu meaning is undu, unduta. జనరల్ క్లాసులో విద్యార్థులు డల్ ఉన్నారనుకోండి, ట్రైనర్ వాళ్ళకి ఏం చెప్తాడు? యాక్చువల్గా ఉండండి అంటాడు. మనం ఉండడానికి ఇంగ్లీష్లో ఏం చెప్పాలంటే బీ అనాలి. ఉండడానికి ఏమంటాం? బీ. ఎలా ఉండమని చెప్తాం? యాక్టివ్గా. సో ఏం చెప్పాలంటే బీ యాక్టివ్ అంటాం. బీ యాక్టివ్ అంటే యాక్టివ్గా ఉండు అని అంటాం. నెక్స్ట్ నెగిటివ్గా ఉంటారు కొంతమంటే సక్సెస్ సాధిస్తామో లేదో, మేము పరీక్షలు పాస్ అవుతామో లేదో అని అంత నెగిటివ్ థాట్స్ ఉంటారు. మనం ఏం చెప్తాం? పాజిటివ్గా ఉండండి అంటాం. సో పాజిటివ్గా ఉండండి ఏం చెప్పాలంటే బీ పాజిటివ్ అంటే పాజిటివ్గా ఉండండి అని అర్థం. ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, జాగ్రత్తగా ఉండు అంటాం. ఏం చెప్పాలి? బీ కేర్ఫుల్ అంటే జాగ్రత్తగా ఉండండి అని మీనింగ్. యాక్టివ్గా ఉండండి బీ యాక్టివ్, పాజిటివ్గా ఉండండి బీ పాజిటివ్, కేర్ఫుల్గా ఉండండి బీ కేర్ఫుల్. ఇక్కడ ఉండు అన్నమాట మనం, ఉండడం ఏమంటాం? బీ అంటాం. ఎక్కడ ఉండమంటాం? ఇక్కడ. సో ఏం చెప్పాలంటే బీ హియర్. అక్కడ ఉండు అన్నాం అనుకోండి, ఉండడానికి బీ అంటాం. అక్కడ అన్నప్పుడు ఏం చెప్పాలి? బీ దేర్. నాతో ఉండు అంటాం, ఉండడానికి బీ. తో అంటే బీ, నాతో అన్నప్పుడు ఏం చెప్పాలంటే బీ విత్ మీ అంటే నాతో ఉండు అని అంటాం. వారితో ఉండు అన్నాం అనుకోండి, సో ఏం చెప్పాలంటే బీ విత్ దెమ్, వారితో ఉండు. అలా కాకుండా హైదరాబాద్లో ఉండు అన్నాం అనుకోండి, సో యూ నీడ్ టు యూజ్ ఇన్ అంటే లో అంటాం కాబట్టి బీ ఇన్ హైదరాబాద్. సో హైదరాబాద్లో ఉండు అని అర్థం. ఒకలాగా ఉండు, ఒక చోట ఉండు అని చెప్పే సందర్భంలో మనం ఏమి ఉపయోగించి మాట్లాడాలంటే బీ ఫార్మ్స్ ఉపయోగించి మాట్లాడుతుంది. బీ యాక్టివ్ అంటే చురుకుగా ఉండు, పాజిటివ్ అంటే పాజిటివ్గా ఉండు, కేర్ఫుల్. బీ కేర్ఫుల్ అంటే కేర్ఫుల్గా ఉండు. దిస్ ఈజ్ ఓన్లీ పాజిటివ్, ఇది కేవలం పాజిటివ్ మాత్రమే. నెగిటివ్స్ ఉంటాయి, ప్రతిసారి ఉండు అని ఉండొద్దు అని కూడా చెప్తాం. దెన్ వీ నీడ్ టు యాడ్ ద వర్డ్ విచ్ ఈస్ డోంట్. డోంట్ అనే పదం యాడ్ చేయాలి. ఏం చేయాలంటే చూడండి, డోంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఉండండి ఏం చెప్తాం? బీ హియర్. ఇక్కడ ఉండొద్దు అన్నాం అనుకోండి, ఏం చెప్పాలి? డోంట్ అనే పదం చేర్చాలి. సో డోంట్ బీ హియర్ అనాలి. ఇప్పుడు యాక్టివ్ ఉండు అంటే ఏమో, బీ యాక్టివ్, డల్గా ఉండొద్దు అని చెప్తాం మనం. సో ఏం చెప్పాలంటే డోంట్ బీ డల్, అంటే డల్గా ఉండకండి అని మీనింగ్. అలా కాకుండా నెగిటివ్గా ఉండొద్దు అంటాం. సో డోంట్ బీ నెగిటివ్ అంటే నెగిటివ్గా ఉండొద్దు అని అర్థం. ఇక్కడ ఉండు అంటే ఏమో బీ హియర్ అన్నాం. ఇక్కడ ఉండొద్దు అంటే ఏం చెప్పాలి? డోంట్ బీ హియర్. ఇక్కడ చూడండి, ఈ దాంట్లో మనం డోంట్ అన్న పదం తీసుకోమనుకో, మీనింగ్ ఏంటి? బీ హియర్, ఇక్కడ ఉండు అని అర్థం. డోంట్ చేస్తే ఇక్కడ ఉండొద్దు అని మీనింగ్. అక్కడ ఉండు అంటే బీ బీ దేర్, అక్కడ ఉండొద్దు అంటే డోంట్ బీ దేర్ అని మీనింగ్. నాతో ఉండు అంటే బీ విత్ మీ అన్నాం. మరి నాతో ఉండొద్దు అని చెప్పామనుకోండి, ఏం చెప్పాలి? డోంట్ బీ విత్ దెమ్, డోంట్ బీ విత్ మీ అంటే నాతో ఉండొద్దు. అలాగే వారితో ఉండొద్దు అన్నాం అనుకోండి, ఏం చెప్పాలి? డోంట్ బీ విత్ దెమ్ అంటే వారితో ఉండొద్దు అని మీనింగ్. సో ఉండు అంటే బీ చెప్పి ఎలా ఉండాలో చెప్తాం, ఎక్కడ ఉండాలో చెప్తాం, ఎవరితో ఉండాలో చెప్పేస్తాం. ఉండొద్దు అంటే డోంట్ అనే పదం చేసి యాజ్ ఇట్ ఈస్ చెప్పేస్తే సరిపోతుంది. దిస్ ఈజ్ ఓన్లీ మీనింగ్ ఆఫ్ బీ ఇట్సెల్ఫ్. ఇది కేవలం బీ యొక్క మీనింగ్ మాత్రమే. నౌ లెట్ అస్ డిస్కస్ వేర్ షుడ్ బి యూస్ బీ ఫార్మ్స్, వేర్ దిస్ బీ ఫార్మ్స్ ఆర్ సపోజ్ టు బి యూస్డ్. అంటే ఈ బీ ఫార్మ్స్ మనం ఎక్కడ ఉపయోగిస్తాం? లెట్ మీ టెల్ యు ద డెఫినేషన్ ఆఫ్ బీ ఫార్మ్స్. బీ ఫార్మ్స్ ఆర్ యూస్ టు టాక్ అబౌట్ అవర్ పొజిషన్స్. బీ ఫార్మ్స్ మనం ఎక్కడ ఉపయోగిస్తాం అంటే మన యొక్క స్థితిగతులను తెలియజేయడానికి మనం బీ ఫార్మ్స్ ఉపయోగించి మాట్లాడాలి. నౌ సీ, మెయిన్లీ వీ హావ్ సిక్స్ బీ ఫార్మ్స్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్లో మనకు ముఖ్యంగా ఎన్ని బీ ఫార్మ్స్ ఉంటాయంటే సిక్స్ బీ ఫార్మ్స్ ఉంటాయి. సిక్స్ బీ ఫార్మ్స్ దే ఆర్, ద ఫస్ట్ వన్ ఈస్ యామ్, ఈస్ ఆర్, వర్స్ వర్, అండ్ లాస్ట్ వన్ ఈస్ విల్ బి. దిస్ సిక్స్ ఆర్ కాల్డ్ బీ ఫార్మ్స్ ఇన్ ఇంగ్లీష్. నౌ లెట్ మీ టెల్ యూ, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దే. వాట్ ఆర్ దే? యామ్, ఈస్, ఆర్, అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ వర్స్ వర్, లాస్ట్ వన్ ఈస్ విల్ బి. దిస్ సిక్స్ ఆర్ కాల్డ్ బీ ఫార్మ్స్ ఇన్ ఇంగ్లీష్. నౌ సీ, యామ్, ఈస్, ఆర్, దిస్ త్రీ ఆర్ కాల్డ్ ప్రజెంట్ బీ ఫార్మ్స్, అండ్ ప్రజెంట్ బీ ఫార్మ్స్ ఆర్ యూస్ టు టాక్ అబౌట్ అవర్ ప్రజెంట్ పొజిషన్స్. యామ్ ఈస్ ఆర్ని మనం ఏమంటామంటే ప్రజెంట్ బీ ఫార్మ్స్ అంటామో, ప్రజెంట్ బీ ఫార్మ్స్ని మన యొక్క ప్రస్తుత స్థితిగతులు తెలియజేయడానికి ఉపయోగించి మాట్లాడతాం. యామ్ ఈస్ ఆర్ని మనం ఏమనాలి? ప్రజెంట్ బీ ఫార్మ్స్, అండ్ దీస్ ఆర్ యూస్ టు టాక్ అబౌట్ అవర్ ప్రజెంట్ పొజిషన్స్. నెక్స్ట్ వర్స్ వర్, దీస్ టూ ఆర్ కాల్డ్ పాస్ట్ బీ ఫార్మ్స్, అండ్ దీస్ ఆర్ యూస్ టు టాక్ అబౌట్ అవర్ పాస్ట్ పొజిషన్స్. వీటిని ఏమంటామంటే పాస్ట్ బీ ఫార్మ్స్ అంటాం. వీటిని ఎప్పుడు ఉపయోగిస్తాం? గతంలో మన యొక్క స్థితిగతులు తెలియజేయడానికి ఉపయోగిస్తాం. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ విల్ బి, దిస్ ఈస్ కాల్డ్ ఫ్యూచర్ బీ ఫార్మ్.
అండ్ ఇట్ ఈస్ యూజ్ టు టాక్ అబౌట్ అవర్ ఫ్యూచర్ పొజిషన్. భవిష్యత్తులో మన యొక్క స్థితిగతులు తెలియజేయడానికి మనం ఏం ఉపయోగించి మాట్లాడతామంటే ఫ్యూచర్ బీఫామ్ ఉపయోగించి మాట్లాడతాం. వాట్ ఐ హావ్ ఎక్స్ప్లెయిన్ యూ ద డెఫినేషన్ ఆఫ్ బీఫామ్స్. బీఫామ్స్ ఆర్ యూజ్ టు టాక్ అబౌట్ అవర్ పొజిషన్స్. బీఫామ్స్ని మనం మన యొక్క స్థితిగతులు తెలియజేయడానికి ఉపయోగిస్తాం. ముఖ్యంగా మూడు సిచ్యువేషన్స్లో బీఫామ్స్ ఆర్ యూజ్డ్ మెయిన్లీ ఇన్ త్రీ సిచ్యువేషన్స్. దే ఆర్ ద వెరీ ఫస్ట్ వన్ ఇస్ హూ వీ ఆర్. నెక్స్ట్ ద సెకండ్ వన్ ఇస్ హౌ వీ ఆర్. ద థర్డ్ వన్ ఇస్ వేర్ వీ ఆర్. ఈ మూడు డెఫినేషన్స్, ఈ మూడు సిచ్యువేషన్స్ మనకు గుర్తుంటే బీఫామ్స్ మనం చాలా సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. బీఫామ్స్ని మూడు సందర్భాలు ఉపయోగిస్తాం. అవేంటంటే ద వెరీ ఫస్ట్ వన్ ఇస్ హూ వీ ఆర్. అంటే మీనింగ్ ఏంటంటే మనం ఎవరో తెలియజేయడానికి కంపల్సరీ బీఫామ్స్ ఉపయోగించి మాట్లాడాలి. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ హౌ వీ ఆర్, అంటే మనం ఎలా ఉన్నామో చెప్పడానికి బీఫామ్స్ ఉపయోగిస్తాం. అండ్ ద లాస్ట్ వన్ ఈస్ వేర్ వీ ఆర్, అంటే మనం ఎక్కడ ఉన్నామో తెలియజేయడానికి మనం బీఫామ్స్ ఉపయోగించి మాట్లాడతాం. ఈ మూడు చెప్పడానికి దేర్ ఇస్ నో ద టాపిక్ ఇన్ ఇంగ్లీష్, ఓన్లీ వన్ టాపిక్ వీ హావ్, దట్ ఈస్ బీఫామ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఈజీ. నౌ సీ ద ఎగ్జాంపుల్ ఫర్ దీస్ త్రీ డెఫినేషన్స్. వాట్ ఈస్ ఫస్ట్ వన్? హూ వీ ఆర్, అంటే మనం ఎవరో చెప్పడానికి బీఫామ్స్ ఉపయోగించి మాట్లాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇమాజిన్ మీరు మా ఇన్స్టిట్యూట్కి వచ్చారు. Without taking permission, you have entered the class. నువ్వు నా పర్మిషన్ లేకుండా క్లాస్లోకి ఎంటర్ అయ్యావు. దెన్ ఐఎమ్ ఆస్కింగ్ యూ హూ ఆర్ యూ అన్నారు అనుకోండి. హూ ఆర్ యూ అన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ ఆల్రెడీ టేకెన్ అడ్మిషన్. నువ్వు ఆల్రెడీ అడ్మిషన్ తీసుకున్నావు. అడ్మిషన్ తీసుకున్న తర్వాత ఆఫ్టర్ టేకింగ్ అడ్మిషన్ ఓన్లీ యూ హ్యావ్ ఎంటర్ ద క్లాస్. నెవర్ ద లెస్ ఐఎమ్ ఆస్కింగ్ యూ హూ ఆర్ యూ, దెన్ వాట్ ఈస్ యువర్ ఆన్సర్ వుడ్ బి. అప్పుడు మీ ఆన్సర్ ఏముంటుంది అంటే నేను చెప్తాను నేను విద్యార్థిని. అంటే ఏం చెప్తామంటే ఐఎమ్ అ స్టూడెంట్. ఐఎమ్ ఏ స్టూడెంట్ అంటే నేను ఒక విద్యార్థిని అని చెప్పడానికి మనం ఉపయోగించేటువంటి యామ్. వాట్ ఈస్ యామ్ హియర్? బీ ఫామ్. ఫర్ ఎగ్జాంపుల్ యువర్ సిస్టర్ కేమ్, షీ ఈస్ కాలింగ్ యూ. నేను అడిగాను హూ ఈజ్ షీ అన్నాను. ఆమె ఎవరు అన్నాను. యాజ్ ఈజ్ యువర్ సిస్టర్, అప్పుడు నువ్వేం చెప్తావు? షీ ఈజ్ మై సిస్టర్ అంటావు. అంటే ఆమె మా యొక్క సిస్టరు అని చెప్పడానికి మేము ఉపయోగించాం ఈజ్. వాట్ ఈజ్ ఈజ్ అంటే బీ ఫామ్. సో నీ ఫ్రెండ్స్ వచ్చారు, దే ఆర్ కాలింగ్ యూ. అడుగుతున్నావు హూ ఆర్ దే అన్నాను. సో అప్పుడు ఏం చెప్తావు? వారు మా ఫ్రెండ్స్ అంటారు. సో దే ఆర్ మై ఫ్రెండ్స్. దే ఆర్ మై ఫ్రెండ్స్ అంటే వారు నా యొక్క స్నేహితులు అని చెప్పడానికి మనం ఉపయోగించాం ఆర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ యువర్ ద క్లాస్ ఐఎమ్ ఆస్కింగ్ యూ హూ ఈజ్ అవర్ ప్రైమ్ మినిస్టర్, మన ప్రధానమంత్రి ఎవరు అన్నాను. అప్పుడు మీరు ఏమంటారు? నరేంద్ర మోదీ ఈజ్ అవర్ ప్రైమ్ మినిస్టర్, లేకపోతే నరేంద్ర మోదీ ఈజ్ అవర్ ప్రైమ్ మినిస్టర్ అంటాం. సో నరేంద్ర మోదీ మన యొక్క ప్రధానమంత్రి అని చెప్పడానికి మనం ఏమోపయోగించాం ఈజ్. వాట్ ఈజ్ ఈజ్ అని బీ ఫామ్. హూ ఈజ్ అవర్ చీఫ్ మినిస్టర్ అన్న. కేసీఆర్ ఈజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. కేసీఆర్ మన యొక్క ముఖ్యమంత్రి అని చెప్పడానికి మనం ఏమోపయోగించాం ఈజ్. ఈజ్ అనేది ఏంది? బీ ఫామ్. కాబట్టి ఒక వ్యక్తి ఎవరు, ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరు అని చెప్పడానికి కంపల్సరీగా మనం బీ ఫామ్స్ ఉపయోగించి మాట్లాడాలి. ఇంగ్లీష్లో ఇంకో టాపిక్ అంటూ ఉండదు. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ హౌ వీ ఆర్, అంటే మనం ఎలా ఉన్నామో చెప్పడానికి బీ ఫామ్స్ ఉపయోగించి మాట్లాడాలి. ఫర్ ఇమాజిన్ అడిగా యూ హ్యావ్ ఎంటర్ ద క్లాస్ రూమ్, ఐఎమ్ ఆస్కింగ్ యూ హూ ఆర్ యూ అన్నాను. సో యూ హ్యావ్ గివెన్ మీ ఏ వండర్ఫుల్ ఆన్సర్ దట్ ఐఎమ్ ఏ స్టూడెంట్. అప్పుడు నాకు ప్రేమ జరిగింది, స్టూడెంట్ కదా. సో నేనేమన్నానంటే హౌ ఆర్ యూ. మై సెకండ్ క్వశ్చన్ ఈజ్ హౌ ఆర్ యూ అన్నాను. అప్పుడు ఏం చెప్తాను? సార్ ఐఎమ్ ఫైన్, నేను బాగున్నాను. లేదా ఐఎమ్ గుడ్, నేను బాగున్నాను చెప్పడానికి ఉపయోగించండి యామ్. నేను అడిగాను హౌ ఈజ్ యువర్ మదర్, సీ ఈజ్ గుడ్ ఆర్ సీ ఈజ్ ఫైన్, ఆమె బాగుంది అని చెప్పడానికి నువ్వు ఉపయోగించావు ఈజ్. వాట్ ఈజ్ ఈజ్ ఇట్సెల్ఫ్? ఈజ్ అనేది బీ ఫామ్. ఓకే. అండ్ థర్డ్ వన్ ఈజ్ వేర్ వీ ఆర్, అంటే మనం ఎక్కడ ఉన్నామో చెప్పడానికి కూడా బీ ఫామ్స్ ఉపయోగించి మాట్లాడాలి. నువ్వు క్లాస్ రూమ్లో ఉన్నావు, యువర్ మదర్ కాల్డ్ యూ, సీ ఈజ్ ఆస్కింగ్ యూ వేర్ ఆర్ యూ అన్న. అప్పుడు నువ్వేం చెప్తావు? ఐ మీన్ ద క్లాస్ రూమ్, నేను క్లాస్ రూమ్లో ఉన్నాను అని చెప్పడానికి నువ్వు ఉపయోగిస్తావు యాక్చువల్. అండ్ ఇన్ ద క్లాస్ రూమ్, నేను క్లాస్లో ఉన్నాను. అండ్ ద క్లాస్ రూమ్, నేను తరగతి గదిలో ఉన్నాను అని చెప్పడానికి నేను ఉపయోగించావు బీ ఫామ్. వేర్ ఈజ్ యువర్ ఫాదర్ అన్న, ఏమంటావు? హీఈస్ ఎట్ హోమ్, ఇంటి దగ్గర ఉన్నాడు. హీఈస్ ఎట్ హోమ్, ఇంటి దగ్గర ఉన్నాడు అని చెప్పడానికి ఏమి ఉపయోగించావు బీ ఫామ్. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ మూడు సిచ్యుయేషన్స్లో మనం బీఫామ్స్ ఉపయోగించి మాత్రమే మాట్లాడాలి. మాట్లాడితే హూ వీఆర్, హౌ వీఆర్ అండ్ వేర్ వీఆర్. ఈ మూడు సందర్భాల్లో ఈ మూడు మాట్లాడాలంటే దేర్ ఇస్ నో ద టాపిక్ ఇన్ ఇంగ్లీష్, ఓన్లీ వన్ టాపిక్ వీ హ్యావ్, దట్ ఈస్ బీ ఫామ్స్. ఇట్ ఈస్ వెరీ ఈజీ అండ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే. టిల్ నౌ, అప్ టు నౌ, జస్ట్ వీ ఐ హ్యావ్ గివెన్ దట్ ఇంట్రడక్షన్ ఆఫ్ దిస్ టాపిక్. నౌ లెట్ మీ ఎంటర్ ద టాపిక్. ఇప్పటి వరకు నేను టాపిక్ యొక్క డెఫినేషన్స్ అండ్ ఇంట్రడక్షన్ మాత్రం ఇచ్చాను. నౌ లెట్ మీ ఎంటర్ ద టాపిక్. సెంటేషన్, సెంటెన్స్ ఎంత ఫార్మేషన్ చేయాలి, ఈ వాక్యం ఈ టాపిక్లో మనం ఎలా ఫార్మేట్ చేయాలో నేర్చుకుందాం. సీ వాట్ వీ హ్యావ్. ప్రజెంట్ బీ ఫామ్స్ ఫస్ట్ మనకి ఏమంటాయి? ప్రజెంట్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ పాస్ట్. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ ఫ్యూచర్. చూడండి,
As I have explained to you, these are present B forms. Present B forms are used to talk about our present positions. Present B forms are used to talk about our present positions. And the next one is past B forms. These are used to talk about our past positions. Gatamlo manaku sthitigathulu telijadaniki mana past B forms upayogistam. The third one is future B forms. Future B forms are used to talk about our future positions. Bhavishyattulo manaku sthitigathulu telijadaniki mana future B forms upayogichi maatladtam. In English, for every topic there is a frame. If you know the frame, we can make the sentence very easily. Manaku ee sentence is a frame cheyochu. Just we have to know the frame. The frame of present B forms is subject to place and R is R R plus O W means other words. Extra other words. So and the frame of past B form is subject to plus was R verb plus other words. And the frame of future B form is subject to plus will be plus other words. Now let me give the example. So present B forms are used to talk about our present positions. And the frame of present B form is subject plus am or is or are plus other words. Now, ikkada telisindi then what is the definition of subject? Subject and enti in English grammar, the definition of subject is nothing but doer of the action. And we must to have a subject to talk about something. We must to have a subject to talk about a person. Oka vyakti gurinchi oka daani gurinchi manam maatladalante mana compulsory ga english lo subject avasaram. And the definition of subject is nothing but doer of the action. Pani cheyatundi vyakti ni manam em antam ante subject antam. And English grammar, we have seven subjects. They are I, we, you, and the next one is they, he, she, and it. So then we have to use am, or is, or are. Ee moodu phrases nu upayogicham. After I, am will be used. After we, you, they, are will be used. After he, she, it, is will be used. These will be used. Now see, ippudu for example you are in the classroom and you are very busy doing your work. Ippudu pani chesi chaala busy unnavu. One of your friends called you, he is asking you, are you busy now? Then what is your answer will be? నీ ఫ్రెండ్ ఫోన్ చేసి క్లాస్లో ఉన్నప్పుడు నువ్వు బిజీ ఉన్నావా అన్నాడు. అప్పుడు నువ్వు బిజీ ఉన్నవాడు ఏం చేస్తావు? ఐఆమ్ బిజీ నౌ, నేను బిజీగా ఉన్నాను, నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను అని చెప్పడానికి ఉపయోగించావు. యామ్ చూడండి, నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను అంటే ఏం చెప్పాలి? యామ్ బిజీ నౌ. మేము బిజీగా ఉన్నామంటే వీఆర్ బిజీ నౌ. నీవు ఇప్పుడు బిజీగా ఉన్నావంటే యూఆర్ బిజీ నౌ. వారు ఇప్పుడు బిజీగా ఉన్నారంటే దేఆర్ బిజీ నౌ. అతడు ఇప్పుడు బిజీగా ఉన్నాడంటే హీఈస్ బిజీ నౌ. ఆమె ఇప్పుడు బిజీగా ఉందంటే షీఈస్ బిజీ నౌ. ఇంకా ప్లేస్ ఆఫ్ బిజీ వీ కెన్ రైట్ ఎనీ అడ్జెక్టివ్. ఏదైనా అడ్జెక్టివ్ రాయొచ్చు, అంటే గుణాన్ని చెప్పేది, రంగుల క్వాలిటీ చెప్పేది, ఏ అడ్జెక్టివ్ రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బిజీ ప్లేస్లో మీకు ఫ్రీగా ఉన్నారనుకోండి, ఏం చెప్పాలంటే ఐఆమ్ ఫ్రీ నౌ, వీఆర్ ఫ్రీ నౌ, యూఆర్ ఫ్రీ నౌ, దేఆర్ ఫ్రీ నౌ, హీఈస్ ఫ్రీ నౌ, షీఈస్ ఫ్రీ నౌ. ఓకే, హ్యాపీ ఉన్నాను, ఐఎమ్ హ్యాపీ నౌ. నేను పాజిటివ్ ఉన్నా, ఐఎమ్ పాజిటివ్. నా ఫ్రెండ్తో ఉన్నా, ఐఎమ్ విత్ మై ఫ్రెండ్. హైదరాబాద్లో ఉన్నా, ఐఎమ్ ఇన్ హైదరాబాద్. ఓకే, నేను మీటింగ్లో ఉన్నా, ఐఎమ్ ఇన్ మీటింగ్. నేను క్లాస్రూమ్లో ఉన్నా, ఐఎమ్ ఇన్ ద క్లాస్రూమ్. ఇంటి దగ్గర ఉన్నా, ఐఎమ్ ఇన్ హోమ్. అలా ఒక లాగా ఉన్నా, ఒక చోట ఉన్నా, ఒకరితో ఉన్నాడని చెప్పే సందర్భంలో మనకి ఉపయోగించి మాట్లాడాలి. దట్స్ దిస్ సంథింగ్ అబౌట్ ప్రెజెంట్ బీ ఫార్మ్స్. అండ్ లెట్ మీ టెల్ యూ, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద పాస్ట్ బీ ఫార్మ్స్. పాస్ట్ బీ ఫార్మ్స్ ఆర్ యూస్డ్ టు టాక్ అబౌట్ అవర్ పాస్ట్ పొజిషన్స్. అండ్ ద ఫ్రేమ్ ఆఫ్ పాస్ట్ బీ ఫార్మ్ ఇస్ సబ్జెక్ట్ ప్లస్ వర్డ్స్ ఆర్ వర్బ్ ప్లస్ అదర్ వర్డ్స్. వాట్ ఆర్ ద సబ్జెక్ట్స్ ఇన్ ఇంగ్లీష్ గ్రామర్? సెవెన్. దే ఆర్ ఐ, వి, యూ, దే, హీ, షీ, అండ్ ఇట్. సబ్జెక్ట్ రాసేసాం, తర్వాత మనం ఏం చేయాలి? వర్డ్స్ ఆర్ వర్. ఆఫ్టర్ ఐ was will be used. After we, you, they, were will be used. After he, see, it, was will be used. నేను అడుగుతున్నా, ఇప్పుడు బిజీ ఉన్నావు, నేను అడిగాను అది బిజీ నౌ. నువ్వు బిజీ ఉంటే ఏం చెప్తావు? ఐఎమ్ బిజీ నౌ, నేను బిజీగా ఉన్నాను అంటావు. ఐఎమ్ బిజీ నౌ. ఇప్పుడు బిజీగా ఉన్నావు సరే, నేను నేను ఫోన్ చేసినా ఫోన్ ఎత్తలేదు. ఎస్టర్డే ఐ కాల్డ్ యూ, డిడ్ నాట్ ఆన్సర్ మై ఫోన్. మరి బిజీ ఎస్టర్డే, నువ్వు నిన్న బిజీ ఉంటేవా అని అడిగాను. నువ్వు ఒకవేళ బిజీగా నిన్న ఉంటే ఏం చెప్తావు? నేను బిజీ ఉండేది, ఐ వాజ్ బిజీ ఎస్టర్డే. సో ఏం చెప్పాలి? నేను నిన్న బిజీగా ఉన్నాను అంటే ఐ వాజ్ బిజీ ఎస్టర్డే. అంటే నేను నిన్న బిజీగా ఉంటే ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎస్టర్డే యూ కెన్ రైట్ ఇన్ పాస్ట్. అంటే గతంలో యొక్క సమయం మనం ఏదైనా రాయొచ్చు. నిన్న మొన్న, పోయిన సంవత్సరం, పోయిన నెల, పోయిన వారం, పోయిన నిమిషం, పోయిన గంట, ఈ రోజు ఉదయం, అలా ఏ సమయమైనా రాయొచ్చు. సో నేను నిన్న బిజీగా ఉంటానంటే ఏం చెప్పాలంటే ఐ వాజ్ బిజీ ఎస్టర్డే. మేము నిన్న బిజీగా ఉన్నామంటే వీవర్ బిజీ ఎస్టర్డే. నీవు, యువర్ బిజీ ఎస్టర్డే. దేవర్ బిజీ ఎస్టర్డే, వారు నిన్న బిజీగా ఉండే. హీ వాజ్ బిజీ ఎస్టర్డే, అతడు నిన్న బిజీగా ఉండే. షీ వాజ్ బిజీ ఎస్టర్డే, ఆమె నిన్న బిజీగా ఉండే. నేను ఇప్పుడు బిజీగా ఉన్నానంటే ఏం చెప్పాలి? ఐఆమ్ బిజీ నౌ. నేను నిన్న బిజీగా ఉంటానంటే ఏం చెప్పాలి? ఐ వాజ్ బిజీ ఎస్టర్డే. సరే, ఈ రోజు బిజీ ఉన్నావు, నిన్న బిజీ ఉంటుంది, మరి రేపటి సంగతి ఏంటి అని అడిగాను. నేను రేపు పోయి బిజీగా ఉంటాను అంటే ఏం చెప్పాలంటే ఐ విల్ బి బిజీ టుమారో. టు టాక్ అబౌట్ అవర్ ఫ్యూచర్ పొజిషన్స్,
what you have to use? We have to use future be forms. Now see, the frame of future be form is subject plus will be plus other words. What are the subjects? I, we, you, they, he, she, and it. After all the subjects will be only used. Will be marked. First one marked. Then we busy ga untaru ante cheppalante I will be busy tomorrow. Ante nenu rep busy ga untanu. Nen busy untamante we will be busy tomorrow. Neevu unte you will be busy tomorrow. Vaaru busy ga untaru. They will be busy tomorrow. Athadu busy ga untadu. He will be busy tomorrow. Aame rep busy ga untadi. She will be busy tomorrow. Ikkada nunchi chudandi ippudu nenu ippudu busy unnanante I am busy now. Nen inna busy unte I was busy yesterday. నేను రేపు బిజీగా ఉంటాను ఐ విల్ బి బిజీ టుమారో నేను ఇక్కడి వరకు టిల్ నౌ సో ఫార్ జస్ట్ ఐ హావ్ ఎక్స్ప్లెయిన్డ్ యూ ఓన్లీ పాజిటివ్స్ కేవలం నేను పాజిటివ్స్ మాత్రమే ఉపయోగించాను చూడండి టిల్ నౌ సో ఫార్ జస్ట్ ఐ హావ్ ఎక్స్ప్లెయిన్డ్ యూ ఓన్లీ పాజిటివ్స్ ఇక్కడ వరకు నేను కేవలం పాజిటివ్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశాను మరి నెగిటివ్స్ ఎలా చెప్పాలి అంటే నెగిటివ్ తెలియజేయడానికి వీ నీడ్ టు యాడ్ ద వర్డ్ విచ్ ఈస్ నాట్ నాట్ అనే పదాన్ని యాడ్ చేయాలి ఎక్కడ యాడ్ చేయాలి ఆఫ్టర్ హెల్పింగ్ వర్బ్ ఆఫ్టర్ బీ ఫార్మ్స్ తర్వాత మనం నాట్ అనే పదాన్ని ఉపయోగించి నాట్ అనే పదాన్ని ఉపయోగిస్తే నెగిటివ్గా మారిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను బిజీ ఉన్నారంటే ఐఎమ్ బిజీ నౌ నేను లేననుకో ఏం చెప్పాలి నాట్ అనే పదం చేర్చాలి సో ఐఎమ్ నాట్ బిజీ నౌ అంటే నేను ఇప్పుడు బిజీగా లేను అట్లాగే యూఆర్ నాట్ బిజీ నౌ యూఆర్ నాట్ బిజీ నౌ యూఆర్ నాట్ బిజీ నౌ హీఈస్ నాట్ బిజీ నౌ షీఈస్ నాట్ బిజీ నౌ పాస్ట్ కూడా అంతే నేను నేను బిజీగా లేను అంటే నాట్ అనే పదం చేర్చాలి సో ఐ వాజ్ నాట్ బిజీ ఎస్టర్డే వీ వర్ నాట్ బిజీ ఎస్టర్డే యూ వర్ నాట్ బిజీ ఎస్టర్డే దే వర్ నాట్ బిజీ ఎస్టర్డే హీ వాజ్ నాట్ బిజీ ఎస్టర్డే షీ వాజ్ నాట్ బిజీ ఎస్టర్డే ఫ్యూచర్ ఎలా చెప్పాలి అంటే ఆఫ్టర్ విల్ నీడ్ టు యూజ్ నాట్ విల్ తర్వాత నాట్ అనే పదాన్ని చేస్తాను మీ తర్వాత కూడా చెప్పొచ్చు నో ప్రాబ్లమ్ అంటే సో నేను ఎక్కడ చెప్తాను విల్ తర్వాత నేను బిజీగా ఉన్నానంటే ఐ విల్ నాట్ బి బిజీ టుమారో వి విల్ నాట్ బి బిజీ టుమారో యూ విల్ నాట్ బి బిజీ టుమారో దే విల్ నాట్ బి బిజీ టుమారో హీ విల్ నాట్ బి బిజీ టుమారో షీ విల్ నాట్ బి బిజీ టుమారో ఇవి కేవలం పాజిటివ్స్ అండి ఈ నెక్స్ట్ వీడియో ఐ విల్ టీచ్ యూ క్వశ్చన్స్ ఇన్ ఇంగ్లీష్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎలా అడగాలి ఇంగ్లీష్లో వాటికి ఆన్సర్స్ ఎలా ఇవ్వాలి సో డోంట్ మిస్ ఇట్ నెక్స్ట్ వీడియోలో ఆ క్లాస్ ఇవ్వబోతున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్